నమస్తే, వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి తెలంగాణలో. సో ప్రజెంట్ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. సో ఎంపీ ఎలక్షన్స్లో కరీంనగర్ పార్లమెంట్లో ఎవరు గెలుస్తారనే ఉద్దేశంతో మనం ప్రజాభిప్రాయ సేకరణ తీసుకునే భాగంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మానకొండ్రి వచ్చాను. సో ఇక్కడ కొంతమందిని పబ్లిక్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కరీంనగర్ పార్లమెంట్లో ఈసారి ఎవరు జెండా పాతారు, ఏ అభ్యర్థి గెలుస్తారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నమస్తే, మీ పేరు? మహేందర్ సార్. ఏం చేస్తారు మీరు? అగ్రికల్చర్. ఓకే, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి కరీంనగర్ పార్లమెంట్లో, ఈసారి ఎవరు గెలుస్తారు? బండి సంజయ్ సార్. ఎందుకు బండి సంజయ్ గెలుస్తారు? బండి సంజయ్ అభివృద్ధి బాగా చేసిండు ఇక్కడ మనం కాన్స్టిట్యున్సీలో. ఇంకొకటి రామ్ మందిర్ అయోధ్య. రెండవది వచ్చేసి ప్రతి విలేజ్లో ప్రతి కార్యకర్తను యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ, ఏదైనా ఉంటే ముందుండి కొట్లాడు కానీ, అన్నిటికీ ముందుండి కొట్లాడతాడు. అందుకోసమే బండి సంజయ్ మళ్ళీ గన్షాట్గా భారీ మెజార్టీతో గెలుస్తాడు. 160,000 పైన వస్తుంది సార్. నమస్తే, మీ పేరు? నా పేరు పోచంపల్లి శ్రీనివాస్. ఎక్కడ మీరు, ఎవరు? మాది మానకొండ్రి మండల్, వెగురుపల్లి గ్రామం. ఓకే, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి. ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో కరీంనగర్లో ఎవరు గెలుస్తారు? ఈసారి ఎంపీ ఎలక్షన్లో అంటే కరీంనగర్లో ఇప్పుడు ప్రస్తుతానికి జనాలలో టాక్ కానీ మేము అనుకునేది కానీ బండి సంజయన గారికి మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. గెలుపు దిశగా ఉన్నాడు ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం మెజార్టీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మెజార్టీ కూడా బాగానే వస్తుంది ఈసారి. ఓకే, బండి సంజయ్ ఏం చేసిండు కరీంనగర్? అంతకుముందు ఉన్న ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా కేంద్రంతో తీసుకొచ్చిన నిధులను వారిని సద్వినియోగం చేసి ఇప్పుడు కరీంనగర్ మన తీగల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, రైల్వే ట్రాక్ దగ్గర తీగలగుంటపల్లిది అది కావచ్చు, రోడ్లు కానీ, యూనివర్సిటీకి 12B హోదా తీసుకొచ్చింది కూడా బండి సంజయ్ గారే. దీన్ని యువత చాలా దృష్టిలో పెట్టుకొని చేసే అవకాశాలు ఉన్నాయి. బీజేపీకే ఓటేసే అవకాశాలు ఉన్నాయి. బండి సంజయ్ గారికి ఈసారి 100,000 to 150,000 మధ్యలో మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్న, మీ పేరు? రమేష్. ఏం చేస్తారు మీరు? మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తారు. మీది కరీంనగర్ పార్లమెంట్ కరీంనగర్? మానకొండ మండల్ కరీంనగర్ పార్లమెంట్ కిందకి వస్తుంది. ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి, ఎంపీ ఎవరు గెలుస్తారు ఇక్కడ? బండి సంజయ్ గెలుస్తారు. ఎందుకు బండి సంజయ్ ఎందుకు గెలుస్తారు? ఎందుకంటే మోడీ పాలన మంచిగా ఉంది కాబట్టి, ఇలా బండి సంజయ్ కూడా పాలన మంచిగా ఉంది కాబట్టి బండి సంజయ్ ఓటు వేస్తారు. బండి సంజయ్ గెలుస్తారు. బండి సంజయ్ ఏం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు? అట్లే చెప్తారు, చాలా చేసిండు ఇటు ఫ్లైఓవర్ కానీ, రోడ్లు కానీ, పాదయాత్ర కానీ బాగా చేసిండు. ఈ రోడ్లు ఇవన్నీ తీసుకొచ్చింది విండు అని చెప్పేసి? లేదు లేదు, అదంతా బుటకం. బండి సంజయ్ తీసుకొచ్చిండు, బండి సంజయ్ పాలన మంచిగా ఉంది, బండి సంజయ్ కోటేస్తే గెలుస్తాం. ఓకే, మీ మొత్తం ఎట్టుంది మానకొండలో? బాగుంది. ఏ పార్టీకి ఉన్నది? బీజేపీ పార్టీకి ఎక్కువ ఉన్నది. కేంద్ర ప్రధాన నరేంద్ర మోడీ పాలన మంచిగా ఉంది కాబట్టి బండి సంజయ్ కోటేసి గెలిపిస్తాం. ఎంత మెజార్టీ వస్తుంది బండి సంజయ్? 150,000 దాకా మెట్లు వస్తాయి. బ్రదర్, మీ పేరు? నా పేరు రాజు, పోచంపల్లి రాజు. మేము ప్రస్తుతానికి అయితే స్టడీ అయిపోయిన తర్వాత వ్యవసాయం చేస్తున్నాం. ఓకే, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కరీంనగర్లో. అవును. సో ఎవరు గెలుస్తారు ఇక్కడ ఈసారి? అంటే పోయినసారి లెక్క కాకుండా ఈసారి ఖచ్చితంగా బండి సంజయ్ మళ్ళీ గెలుస్తాడు. బండి సంజయ్ మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఖచ్చితంగా, ఎందుకంటే యువతలో బాగా చైతన్యం వచ్చింది. యువత ఏం చేయాలి, ఏం చేయాలి, ఎట్లా ఆలోచించే యువత అంతకుముందు ఆలోచించే సిచ్యువేషన్ లేదు. కాకపోతే యువత ఇప్పుడు మంచి ఆలోచిస్తుంది, మంచి ఒక మంచి లీడర్ని ఎందుకుంటే మన యువత కూడా ఇప్పుడు మారుతుంది అనే అవకాశంతో. యువత ఎక్కువ మంది ఉన్నారు, ఈ యువతతో పాటు ఇప్పుడు వాళ్ళ అలా ఎడ్యుకేషన్ పర్సన్లు ఏం ఆలోచిస్తుంటే ఖచ్చితంగా మనం ఈ పని వీళ్ళతో ఒక అన్ఎడ్యుకేషన్ పర్సన్కి చెప్పగలుగుతారు, ఇది చేస్తే మనం ఈ లీడర్ని ఎన్నుకుంటే మనకి ఈరోజు ఖచ్చితంగా మనకు మంచి న్యాయం జరుగుతుంది అన్న ఆలోచనతో ఉన్నారు. కాబట్టి అంతకుముందు కంటే ఇప్పుడు ఇంకెక్కువ మెజార్టీ చీల్చే అవకాశం ఉన్నది. అంటే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఓన్లీ బీజేపీకి యూత్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే యూత్ అనేది ఎవరికి భయపడకుండా నిర్భయంగా బయటకు వస్తారు. ఈ చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్లు ఏం చేస్తారు అంటే వాళ్ళకు వీళ్ళకు అనుకోకుండా వాళ్ళు లోపల ఉండి, అంటే చాప కింద నీరులాగా వాళ్ళు చేసుకుంటారు. ఈ యూత్ అనేది నిర్భయంగా బయటకు వచ్చి కనిపిస్తుంది కానీ ఓన్లీ యూతే కనబడతారు. ఓకే,
తప్పకుండా బండి సంజయ్ మంచి మెజారిటీతో గెలుస్తాడు. నా పేరు అనిల్. ఏం చేస్తారు మీరు? వ్యవసాయం. ఎట్లుంది వ్యవసాయం? మరి వ్యవసాయం బాగానే ఉన్నది. ఈసారి కొద్దిగా రోగాలు అది వచ్చి ఇదైంది. వాటర్ గురించి పెద్దగా అదేం లేదు, ప్రాబ్లం బాగానే ఉంది. ఓకే, మీరు ఎక్కడ? ఇక్కడ ఇల్లంతకుంట మండలం, గ్రామం పుత్తూరు, డిస్ట్రిక్ట్ రాయల సిరిసిల్ల జిల్లా. ఓకే, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, కాంగ్రెస్ను అధికారంలో తీసుకొచ్చారు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరు గెలుస్తారు ఇక్కడ? బండి సంజయ్ గారు గెలుస్తారు. ఎందుకు బండి సంజయ్ గెలుస్తారు? బండి సంజయ్ ప్రతి గ్రామానికి ప్రతి ఒక్కటి అందుతుంది, ఏది కేంద్రం నుండి. గ్రామంలో ప్రతి ఒక్కటి అభివృద్ధి అంటే అభివృద్ధి ఉంది. దేనికైనా ప్రతి ఒక్కటి మరుగుదొడ్లు కానీ, చెట్ల విషయంలో కానీ, రైతులకు పిఎం కిసాన్ వల్ల కానీ, ఇంకా నానా రకాలుగా అన్ని విధాలుగా చెందుతున్నాయి. అదే స్టేట్ నుంచి ఇది అవుతలేదు. ఓకే, అరే లాస్ట్ టైం ఉన్న గత ప్రభుత్వం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమని చెప్పిందంటే, కొట్లాడి మేము తీసుకొచ్చిన కేంద్రం నుండి బండి సంజయ్ ఏం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఎంపీ వాళ్ళు కొట్లాడతారు కానీ వీళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు అయితే అక్కడికి పోయి కొట్లాడి తెలియలేదు కదా. తెచ్చింది ఎంపీ కదా, చెప్పుకున్నాడు వీళ్ళు గొప్పతనం అంతే. తెచ్చిందంతా అక్కని చెప్పి ఎవరు కేంద్రం నుంచి ఇచ్చేదే వాళ్ళు కదా, మోడీ గారు. వీళ్ళు చెప్పుకోవడమే గొప్పలు. సొమ్మ ఒకటిది సోకూడదు అన్నట్టు ఉంటుంది వాళ్ళది, టీఆర్ఎస్ వాళ్ళది. బండి సంజయ్ ఏం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. వాళ్ళు ఇప్పుడే వచ్చేగా నిన్న మొన్న వచ్చారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? అది గత ఏదైనా కానీ గిట్నే చెప్పుకుంటా అనుకుంటా పోతూ ఉంటారు, ఒకరి మీద ఒకరు అంతే. ఓకే, కరీంనగర్ అయితే బండి సంజయ్ గెలుస్తారు కంపల్సరీ. ఇదివరకు గెలిపించడం, ఇప్పుడు కూడా కంపల్సరీ. మనకు అన్నిటికీ అనుకూలంగా ఉంటాడు, ఏదైనా అయినా కూడా దగ్గరికి వచ్చి మాట్లాడగలుగుతాడు, మనం కూడా వచ్చే ఇంట్లో అని చెప్పి చెప్పగలుగుతాడు, గిది అని ఆపద చెప్పుకుంటే. ఆ ఉద్దేశంతో ఇది అవుతాను. అదే బండి సంజయ్ ఉన్నాడంటే పక్క బండి పోయినా కూడా దగ్గరికి వచ్చి మాట్లాడగలుగుతాడు, చెప్పుకో నీ ఆపద ఏందో అని చెప్పు అని అడుగుతాడు. పేరు విజయకాంత్. ఏం చేస్తారు మీరు? డ్యూటీ చేస్తాం. డ్యూటీ చేస్తారు. ఓకే, కరీంనగర్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరు గెలుస్తారు ఈసారి? బండి సంజయ్. ఎందుకు బండి సంజయ్ గెలుస్తాడు? ఆయన చేసిన పనుల బట్టి బండి సంజయ్ గెలుస్తాడు. ఓకే, ఏం చేసిండు కరీంనగర్లో? వరంగల్ టు రోడ్డు, కరీంనగర్కు తీగలగుట్టపల్లె రోడ్డు, హైవే, ఫ్లైఓవర్. ఓకే, మంచి మంచి పనులు చేసింది. మరి బీఆర్ఎస్ ఏమంటే ఇవి మేమే తీసుకొచ్చినామని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. అది ఉత్త మాటలు. కాంగ్రెస్ వాళ్ళు మీ ప్రభుత్వం వచ్చిన వాళ్ళు ఇవ్వలేదు అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అది ఇంకా ఉత్త మాటలు. ఓకే, ఎంత మెజార్టీ వస్తాయి బండి సంజయ్? లక్ష. లక్ష మెజార్టీ వస్తుంది. సార్ నమస్కారం, మీ పేరు సార్? నమస్కారం, నా పేరు మహేష్ స్వామి. ఓకే, మీరు మానకుంటారు? మానకుంట మండలం. మానకుంటారు, మా ఇల్లందుకుంట మండలం. ఇల్లందుకుంట మండలం అంటే మానకుంట అంటే కరీంనగర్ పార్లమెంట్ కదా? కరీంనగర్ పార్లమెంట్. ఓకే, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి, పార్లమెంట్ ఇక్కడ ఎవరు గెలుస్తారు సార్? బండి సంజయ్ గెలుస్తారు, బీజేపీ. ఓకే, ఎందుకు గెలుస్తారు బండి సంజయ్? బండి సంజయ్ ఇంతకుముందు పాదయాత్ర చేసిండు, అంతటా తిరిగిండు ఎంపీ, ఇక్కడ ఎంపీ గెలిచి, ఇంతకుముందు కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ కూడా గెలిచింది, కానీ అంతగానే ఏం చేయలేదు. ఈయన చేసిండు ఇప్పుడు వచ్చిన తర్వాత. మళ్ళా కేంద్రంలో బీజేపీ రావాలని మా బలం కోరిక. రామ మందిరం కూడా చేసిన మోడీ గారి చూసైనా మేము వేస్తాం. వరంగల్ నుంచి ఇక్కడికి రోడ్డు చేసిండు, ఇటు నుంచి ఎల్కతుర్తి చేసిండు, కరీంనగర్ నుండి జైత్యాలకు రోడ్డు చేసిండు, రాష్ట్రం అంతా పోరాడిండు. అసలు ప్రశ్నించడం అంటే బండి సంజయ్ అన్న ఎక్కువ ప్రశ్నించింది ఇక్కడ. మీ పేరు? గాడిచర్ల అజయ్. ఏజ్ ఎంత ఉంటుంది మీది? 22. ఓటాకి వచ్చింది మీకు? వచ్చింది. ఓకే, ఇప్పుడు కరీంనగర్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరు గెలుస్తారు? బండి సంజయ్ గెలుస్తాడు. ఎందుకు బండి సంజయ్ గెలుస్తాడు అంటే అతను చేసిన కార్యక్రమాలు బట్టి గెలిపించుతాం అన్నాడు. ఓకే, ఏం చేసిండు ముఖ్యంగా? రైతు దీక్ష, రైతు భరోసా, రైతుల గురించి చాలా కష్టపడుతుండు. ఎంప్లాయీస్కి అంటే చదువుకున్న వారికి ఇప్పుడు ఈ జనరేషన్లో ఉద్యోగాలు లేవు, దాని గురించి కొట్లాడుతుండు, అందరికీ సమాన హక్కులు రావాలని కొట్లాడుతుండు దీని గురించి. అంటే చాలా మంది ఏమంటే బీజేపీకి ఓన్లీ యూత్ వేస్తున్నారు, పెద్దవాళ్ళు? అదేం లేదు, యూత్ అనేది ఏం లేదు, అందరు సమానంగా చూస్తారు. ఓకే, ఎంత మెజార్టీ వస్తుంది బండి సంజయ్కి సార్? లక్ష, లక్ష, లక్ష పైగానే వస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏం చూపెట్టదా? ఏం లేదు అంతగానో. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంకి వచ్చిందిగా ఇంపాక్ట్ ఏం చూపెట్టదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది అంతే తప్ప అది చేసింది ఏం లేదు అంతగానో. రైతుల గురించి అయితే, ఉద్యోగాలు లేని వారికి ఏం చేసింది అయితే ఏం లేదు. బీఆర్ఎస్ మరి ఎంపీ వినోద్ కుమార్ నేనే తీసుకొచ్చిన నిధులు అంటున్నాడు, అదంతా ఉంటే మాట. సో ఎవరు గెలుస్తారు కరీంనగర్ లాస్ట్? బండి సంజయ్.